హలో వ్యూవర్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ నీతి కథతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో పూర్తిగా చూసే ముందు, ఆ కథని చక్కగా వినే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా. అనగనగా ఒక చిట్టడవి, అంటే చిన్న ఫారెస్ట్. ఒకరోజు బుజ్జి ఉడత నివసించే చెట్టు కింద జిత్తుల మారి నక్క నిద్రపోతూ ఉంది. ఎప్పటిలాగానే ఉడత ఆనందంగా కొమ్మలపైన తిరగసాగింది. అంటే ఉడతను ఎప్పుడైనా చూసారా స్క్విరెల్? ఉడత చాలా చలాకీగా ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి, ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి అడవంతా అలా తిరుగుతూ ఉంటుంది కదా. అలాగే ఆ రోజు కూడా ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంది. ఇంతలో పట్టు తప్పి సరిగ్గా నక్క మీద పడింది. కింద నక్క చెట్టు కింద పడుకోనుంది కదా, ఆ నక్క మీద ఉడత వచ్చి పడింది. ఉలిక్కి పడి లేచిన నక్క మెరుపు వేగంతో ఉడతను పట్టుకుంది. ఏ ఉడత, ఎందుకు నా మీద పడ్డావు అంది. ఎంత ప్రయత్నించినా అది తప్పించుకోలేకపోయింది నక్క నుంచి. చివరికి నక్క బావ, నేను నీకు ఏ మూలకు సరిపోతాను? నన్ను తింటే నీకు కడుపు నిండకపోగా ఇంకా ఆకలి వేస్తుంది, కాబట్టి నన్ను వదిలే. ఏదో పొరపాటున పట్టు తప్పి నీ మీద పడ్డాను. అది పాపం ఇలాగా అడుక్కుందనమాట, నన్ను వదిలేవా నక్క బావా ప్లీజ్, కాలు జారి పొరపాటున కింద పడ్డా నీ మీద, నన్ను వదిలేవా ప్లీజ్ అంది. ఉడత మాటలు నక్కకు చాలా నచ్చాయి. చాలా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది కదా, కాబట్టి నక్కకు ఉడత మాటలు చాలా నచ్చాయి. పైగా ఉడతను తినే ఉద్దేశం దానికి లేకపోవడంతో, నిన్ను చంపనులే కానీ నాకు సందేహం ఉంది, నువ్వే తీర్చాలి అంది. అదెంత పని అడుగు చెప్తా అంది ఉడత. ఏం లేదు, నువ్వు ఎప్పుడు చూసినా ఉత్సాహంగా గెంతులు వేస్తూ ఉంటావు, హ్యాపీగా ఉంటావు కదా, నీలా ఉండాలని ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు. అందుకే అప్పుడప్పుడు నిన్ను చూస్తే నాకు అసూయ, ఈర్ష్య కూడా కలుగుతుంది. అసలు ఇంతకీ నీ ఆరోగ్యం, ఆనందం వెనుక ఉన్న రహస్యం ఏంటో చెప్తావా? ఇంత చక్కగా ఆడుతూ పాడుతూ ఎలా ఉంటావు అని అడిగింది నక్క. ఓ అదా, ఏం లేదు నక్క బావా, ఇతరులతో నన్ను నేను అస్సలు పోల్చుకోను, అంటే కంపారిజన్ చేసుకోను నేను ఎవరితో అంటుంది ఉడత. వాళ్ళను చూసి ఈర్ష్య పడను. ఏమంటుంది ఉడత? నేను ఎదుటి వారిని చూసి ఈర్ష్య పడను, వాళ్ళు ఎంత గొప్పగా ముందుకు వెళ్తున్నా నేను ఈర్ష్యపడను. నేనేంటో నాకు తెలుసు, నా పనేంటో నాకు తెలుసు, అంతవరకే నేను చూసుకుంటూ ఉంటాను. ఉన్ననాడు పొంగిపోను, లేనినాడు కుంగిపోను. అంటే ఉడత దాని దగ్గర చాలా ఫుడ్ ఉందనుకోండి, నా దగ్గర ఇంత ఫుడ్ ఉంది చూసావా అని ఎవరికి చెప్పదు. లేనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోదు, పైగా లేనప్పుడు బాధపడుకుంటూ అలాగే కూర్చోదు. ఆ విషయం నక్కకు చెబుతుంది. ఉన్నంతలో తృప్తిగా ఉంటాను అనింది ఉడత. ముఖ్యంగా నాకు నీలా జిత్తుల మారితనం లేదు అని చెప్పి రెప్పపాటులో చెట్టెక్కి మాయమైంది ఉడత. అంటే నేను నీలాగా కన్నింగ్ కాదు అని ఉడత నక్కతో చెప్పి చక్కగా అక్కడి నుంచి తప్పించుకొని మాయమైపోయింది. ముందు నక్కకి వెంటనే కోపం వచ్చింది, కానీ అది మాట్లాడిన దాంతో ఏదో నిజం ఉందే, ఏదో వాస్తవం ఉందే అనుకుంది నక్క. అప్పటి నుంచి నక్క కూడా ఇతరులకు చెడు చేయాలన్న ఆలోచనలు తన మనసులోకి రానివ్వలేదు. ఇతర జంతువుల మీద మృగరాజుకు చాడీలు చెప్పడం మానుకుంది. తనకు దొరికిన దాంతో తృప్తిగా జీవించడం ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే నక్క కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా తయారైంది. చూసారు కదా, ఉడత చాలా చిన్నగా ఉన్నా ఎంత చక్కగా నక్కకంటే ఉడత చాలా చిన్న జీవి, కానీ ఎంత చక్కగా నక్కకు అర్థమయ్యేలాగా నక్క ఇలా ఉండకూడదు, కన్నింగ్గా ఉండకూడదు, ఇంత హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి, తనెంత హ్యాపీగా ఉంది, ఎందుకు అలా ఉంది అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది కదూ. అందుకే మనం కూడా ఎప్పుడు హ్యాపీగా జాలీగా ఉండాలంటే ఎదుటి వాళ్ళని చూసి కుళ్ళుకోకూడదు.
మనకున్నంతలో హ్యాపీగా ఉండాలి. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చి ఉంటుంది కదా. మన ఛానల్లో ఇలాంటి మోరల్ స్టోరీస్ చాలా ఉన్నాయి. మన ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉంది కిడ్స్ స్టోరీస్ అని. మీరందరూ ఆ ప్లేలిస్ట్ని తప్పకుండా చూడండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.